Rakshim, Dhrutabhasang, Pusapushpavana, Japam, Aniva, Divirabhrutam, Mayukhaihi, Ahamityeva, Vibhavaye, Bhavanim, Sri Gurubhyanamaha. TFC YouTube Spiritual Channel, Prekshakulaku, Vaara Phalalu Karyakramaniki, Swagatam. కుంభరాశి ఈ రాశి వారు విదేశీ యానాల కోసం చేసే ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడినప్పటికీ ఖర్చు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. మధ్యవర్తిత్వ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. మధ్యవర్తులు మీ నుంచి ఆర్థికపరమైన ప్రయోజనాలను ఆశించి సహకరించే ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. బాధ్యతలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నందువలన ఆ బాధ్యతలు నిర్వర్తించడం విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. తగిన విశ్రాంతికి కూడా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం కనిపిస్తోంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సానుకూలం చేసుకోవడం కోసం మీ కృషి అవసరం అవుతుంది. మీ వంతు కృషి చేయడం ద్వారా విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో అనుబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాల ద్వారా మీరు నిర్వర్తించదలుచుకున్న పనుల్లో మరింత అభివృద్ధిని సాధించగలుగుతారు. సేవక జన సహకారం పొందడం ద్వారా విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. తద్వారా ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే సంభాషణ ద్వారా, చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా మీ పనులను సానుకూలం చేసుకోవడం సులభతరం అవుతుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం హర్షించడం మంచిది కాదు. దగ్గరవారే అయినప్పటికీ వీలైనంత వరకు వారిని పరిమితుల్లో ఉంచడం మంచిది. వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకూలమైన మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మిత్రుల విషయంలో స్నేహ సంబంధాలు బలపడడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వృత్తి ప్రవృత్తుల్లో ఉన్నవారు ఎక్కువ శ్రద్ధతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. ఏర్పడే చిన్న చిన్న లోపాలను సవరించుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలత కోసం, విదేశీ యానాల్లో అనుకూలత కోసం శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రం చేసుకోవడం మంచిది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విదేశయానాల్లో ఇతరుల యొక్క ప్రమేయం వలన, ప్రోగ్బలం వలన చేసే పనులు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఆ విషయంలో అనుకూలతను సాధించడం కోసం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మార్గనిర్దేశం చేయడం కోసం ఇతరులు మీకు ఇచ్చే సలహాలు, సూచనలు ఉపయోగపడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు కానందు వలన వచ్చే ఇబ్బందులు కొంత నిరాశకు గురి చేయవచ్చు. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడము, అలాగే అవసరానికి తగిన డబ్బు చేతిలో ఆడడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవేది అర్జున అనే మహా అనే మంత్రం చేసుకోవడము సత్ఫలితాన్ని ఇస్తుంది.